నీటి బొద్దింకలు, వాటర్ బోట్ మ్యాన్. 6వ తరగతి సామాన్య శాస్త్రములో ఆవాసం అనే పాఠములో ఈ కీటకాల యొక్క జీవన విధానాన్ని వర్ణించటం జరిగినది. మన పరిసరాలలో అన్ని అవసరాలను తీర్చేటువంటి ప్రాంతమే ఆవాసంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ నీటిలో నీటి బొద్దింకలు తమ పరిసరాలకు అనుకూలత చెంది ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నాయో గమనించండి. తమ ఆహార సంపాదనతో పాటు ఇతర జీవుల నుంచి రక్షించుకుంటూ నీటిలో స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాయి. భూమి మీద నివసించే మనము నిత్యము ఏదో కొరత ఉన్నట్టు భావిస్తూ ఉంటాం. కానీ మానవుడు తప్ప మిగిలిన జీవరాశులన్నీ కూడా ఆవాసములో అనుకూలత చెంది తన అవసరాలను తీర్చుకుంటూ బ్రతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. ఈ చిన్న కీటకాల యొక్క జీవన విధానాన్ని కూడా గమనిస్తూ మనము కూడా ప్రత్యేకమైనటువంటి జీవనాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు జీవశాస్త్రములో రకరకాల వీడియోలను విద్యార్థుల కోసం రూపొందించడం జరిగినది. ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో బయాలజీ వీడియోస్ తెలుగు అని టైప్ చేసిన సోమేపల్లి శ్రీనివాస్ ఛానల్ అని టైప్ చేసిన మీకు దర్శనమిస్తాను.